ఇక నాగార్జునసాగర్ జలాశయం సుంకేసుల పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకేసుల పంప్ హౌస్ నీట మునిగింది. నిత్యం వందలాది మందికి పైగా కూలీలు పనిచేస్తే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాల్లో జలదిగ్బంధమైంది. ఇక్కడ 3 షిఫ్టుల్లో 100 మంది కూలీలు పనిచేస్తుంటారు. డెడ్ స్టోరీస్ ఆధారంగా హైదరాబాద్కు కృష్ణా జలాల తరలింపు కోసం సుంకేసుల పథకం చేపట్టారు. పంప్ హౌస్ లో ప్రస్తుతం మోటార్ల బిగింపునకు సంబంధించినటువంటి సివిల్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పంప్ హౌస్ లో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 3 షిఫ్టుల్లో ఈ సంఖ్యలోనే కార్మికులు ఉంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అల్పులు ఇచ్చా అవుతున్నావా? అల్పీజల్ కోసం అవుతున్నావా?